मुख्यमंत्री केसीआर आयुर आरोग्यालतो अष्ट ऐश्वर्यालतो उंडालनी राष्ट्र महिला कमीशन चैर्मन सुनीता रेड्डी अन्नारु। कोल्चारं ग्रामंलो टीआरएस मंडल पार्टी अध्यक्षुलु रांपल्ली गौरीशंकर आध्वर्यंलो मुख्यमंत्री केसीआर जन्मदिन वेडुकलु घनंगा निर्वहिंचारु। ई कार्यक्रमानिकि सुनीता रेड्डी मुख्य अतिथिगा हाजरय्यारु। मुंदुगा ग्रामंलोनि रेणुक एल्लम्म तल्लि आलयंलो प्रत्येक पूजलु निर्वहिंचि माधवानंद स्वामी आशीस्सुलु पोंदारु। अनंतरं ग्रामंलोनि प्राथमिक आरोग्य केंद्रंलो रोगुलकु कस्तूर्बा गांधी पाठशालालो విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు। అనంతరం సేవాలల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని వసురం తాండాలో సునీతా రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్, ఎంపీపీ మంజులా కాశీనాథ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సావిత్రి రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పాశం శ్రీనివాస్ రెడ్డి, కోల్చారం సర్పంచ్ ఉమా రాజాగౌడ్, ఎంపీటీసీ కరుణా కృష్ణగౌడ్, పార్టీ సీనియర్ నేతలు దేవన్న గారి శేఖర్ ప్రభాకర్, యువ నేత యాభన్న గారి రవితేజ రెడ్డి, గజనీ వెంకట్ గౌడ్, బాఘా రెడ్డి, వసురం తండ సర్పంచ్ మోతీ పాండు తదితరులు పాల్గొన్నారు। రోజున మన గౌరవ ముఖ్యమంత్రి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మూడు రోజుల కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది। ఈ రోజు దానిలో భాగంగా మొదటి రోజు అయినటువంటి ఈ రోజు మరి కొల్చారం మండలంలోని హాస్పిటల్లో మన పార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీ ఎంపీపీ స్థానిక సర్పంచులు, ముఖ్యులు అందరు కలిసి ఈరోజు రోగులకందరూ కూడా మరి కండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది। గౌరవ కేజీబీబీలో కూడా మరి ఉన్నటువంటి ఆడపిల్లలందరూ కూడా ఈరోజు కండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది। గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి దేశానికి ఆదర్శంగా నిలబడడం జరిగింది। వారు ఇంకా కూడా మరి అనేక కార్యక్రమాలు చేపట్టే విధంగా ఎందుకంటే ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర రైతులకు నీరు సాగునీరు అందించడం జరుగుతోంది। మహిళలకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్, కేసీఆర్కి ఇటువంటి అనేక కార్యక్రమాలు వారు నిర్వహిస్తున్నటువంటి గతంలో